ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ ఇవాల్టిగా వాది కేసరి అళగయ్య మనవాళ జియర్ వారి వార్షిక తిరునక్షత్రం వీరి వైభవం తెలుసుకుందాం. స్వాతి నక్షత్రం, వీరి అవతార స్థలం అంబ సముద్రం వద్ద మన్నార్ కోవెల బ్రహ్మదేశం. ఆచార్యులు పెరే వచ్చాన్ పిళ్ళై సమాశ్రయణం చేసినవారు మరియు గ్రంథ కాలక్షేపం చేసినవారు నాయనార్ అచ్చాన్ పిళ్ళై. వీరి శిష్యులు యామునాచార్యరు, తిరుమలై ఆండాన్ యొక్క వంశస్థులు. తత్వభూషణం మరియు ప్రమేయరత్నం రచించారు. పిన్సేండ్రవల్లి మరియు ఇతరులు. పరమపదం చేరిన ప్రదేశం తిరువరంగం. వీరు రచించిన గ్రంథాలు తిరువాయుమొళి, 12,000 పడి వ్యాఖ్యానం ప్రతిపదార్థం, తిరువిరుత్తం స్వాపదేశ వ్యాఖ్యానం, ద్రవిడోపనిషత్ సంగతి, తిరువాయుమొళి సంగతి శ్లోకం, ఆధ్యాత్మ చింతై, రహస్యత్రయ వివరణ, దీప సంగ్రహం, తత్వదీపం, దీప ప్రకాశికై, తత్వ నిరూపణం, భగవద్గీతై వెంబ. శ్రీ భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి తమిళంలో ఒక పాసురం, శ్రీ భగవద్గీత వ్యాఖ్యానం మొదలైనవి. తల్లిదండ్రులచే వరదరాజా అనే పేరుతో అనుగ్రహింపబడ్డారు. యవ్వన వయసులోనే పెరవాచన్ పిళ్ళై గారి శిష్యులై తిరుమడపల్లి కైంకర్యాన్ని చేస్తూ వారి సేవ చేశారు. 32 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొందరు పండితులు తత్వశాస్త్ర చర్చ చేస్తూ ఉండగా చూశారు. ఆతృతతో వారి వద్దకు వెళ్ళి చర్చించుకునే విషయమును గురించి అడిగారు. వరదరాజులు అజ్ఞానుడని తలచి వ్యంగ్యంగా వారితో ముసలి కిసలయం, అసలు గ్రంథమే లేదు, దాని గురించి చర్చిస్తున్నాము అని చెప్పారు. అక్షర జ్ఞానం లేనందుకు శాస్త్రము అర్థం అవదని చివాట్లు పెట్టారు. పెరియవచ్చన్ పిళ్ళే వారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన వివరించారు. తనకు చదువు రానందువలనే తనని వెక్కిరించారని పెరియవచ్చన్ పిళ్ళే వారికి వివరిస్తారు. తన పరిస్థితి మీద సిగ్గుపడి వారికి శాస్త్రజ్ఞానం ప్రసాదించాలని కోరతారు. అత్యంత దయామయులైన పెరియవచ్చాన్ పిళ్ళై వారు వారికి శాస్త్రముతో పరిచయము చేసి వారికి కావ్య, నాటక, అలంకార, శబ్ద, తర్కపూర్వ మీమాంస, ఉత్తర మీమాంస బోధిస్తారు. ఆచార్యుని కృప కారణంగా అతి తక్కువ కాలంలోనే వారు శాస్త్రంలో తిట్టాయి ముసలికిసలయం అనే గ్రంథం రచించారు. తనను వెక్కిరించిన పండితులకు బహుకరిస్తారు. భగవద్ విషయమును నాయనార్ అచ్చన్ పిళ్ళై గారి దగ్గర నేర్చుకున్నారు. ఆచార్య కటాక్షం వలన ఒక జీవాత్మ ఎంత ఎత్తున ఎదగగలడనే తెలుపటకే వీరు ఒక చక్కని ఉదాహరణ. అటుపిమ్మట విరక్తి కలిగి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అళగే మనవాళ్ళ జియర్ అంటే సుందర జామాతృ ముని అను తిరునామముని స్వీకరిస్తారు. ఇతర తత్వములను పండితులతో అనేక వాదములు గెలిచి వాది కేసర అనే తిరునామాన్ని సంపాదించుకుంటారు. మన సంప్రదాయము కొరకై అనేకమైన గ్రంథాలు రచించారు. తిరువాయుమళి ప్రతిపదార్థము, 12,000 పడి అనే గ్రంథం పేరిట రాశారు. శ్రీ భాగవతం 12,000 శ్లోకముల పరిమాణము పోలినది. ఇది చాలా గొప్ప గ్రంథం. ఎందుకు అనగా తిరువాయుమళి ఇతర వ్యాఖ్యానములలో నమ్మాళ్ వారి యొక్క దివ్య అనుభవమును మరియు పాశురము యొక్క ప్రవాహమును వర్ణించారు. కానీ ఏ గ్రంథము తిరువాయుమళి గ్రంథాన్ని సుస్పష్టంగా తెలుసుకునేందుకు వీలుగా పాశురము యొక్క ప్రతి పదార్థము ఇవ్వలేదు. వీరు రాసిన మరి ఒక చెప్పుకోతగ్గ గ్రంథం శ్రీ భగవద్గీత యొక్క ఒక్కొక్క శ్లోకానికి అరవములు అంటే తమిళంలో పాశురం రాశారు. శ్రీ భగవద్గీత శ్లోకము యొక్క సూత్రమునకు సులభమైన తమిళ భాషలో వ్రాసారు. అనేకమైన రహస్య గ్రంథాలను కూడా రచించారు. వీరి శిష్యులైన యామునాచార్యర్, తిరుమలై ఆండాన్ యొక్క వంశస్థులు అత్యుత్తమమైన 2 రహస్య గ్రంథాలను రాశారు. తత్వభూషణం మరియు ప్రమేయరత్నం రెండూను విలువైన సంప్రదాయ విషయంలో నిండి ఉన్నదే. మనవాళ్ళ మామునులు తిరువైమొళికి గల అనేక వ్యాఖ్యానాల గురించి చెప్పు సందర్భాలలో వాదికేసరి అలగయ్య మనవాళ్ళ జియర్ను మరియు వారి 12,000 పడిని చాలా పొగుడుతూ వ్రాశారు. వారు ఉపదేశ రత్నమాలలోని 45 సూత్రాన్ని పరిశీలిద్దాం. అన్బోడు అళగియ మనవాళ జియర్ పిన్వనురుం కట్రు అరిందు పేచుక్కైక్క
தாம பெரிய போதமுடன் மாறன் மர இன் பொருள் உரைத்தது ஏதமில் பன்னீர் ஆயிரம். அழகிய மனவாளஜியர் భవిష్యత్ కాలంలో అందరూ చెప్పుకొనుడుకున్న పాండిత్యంతోనూ మరియు ఎంతో ప్రేమతోనూ తిరువైమొళి యొక్క అర్థాన్ని ప్రతి పదార్థాన్ని కల్మషం లేని 12,000 పడిలో అనుగ్రహించారు. పిళ్ళైలోకంజియర్ వారి వ్యాఖ్యానంలో ఈ క్రింది వాటిని గుర్తిస్తారు. ఇక్కడ ప్రేమ అంటే తిరువైమొళి పట్ల అనుబంధం, భక్తి జీవాత్మ పట్ల దయ అంటే జీవాత్మల ఉజ్జీవనం కాగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. తిరువైమొళికి మరి 4 వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ పాసరములలోని ఏదైనా పదము యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలన్నా 12,000 పడిపై ఆధారపడివలసి ఉంటుంది. అందుకే దీనిని చాలా ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. అలాగే మనవాడ జిఆర్ గారి జ్ఞానమును మరియు సామర్థ్యమును చాలా గొప్పగా మనవాళ మామూలు కీర్తిస్తారు. ఎందుకు అంటే వీరు తిరువైమొళి నైపుణ్యమును మరియు దాని విలువైన అర్థాలను సుస్పష్టంగా వ్రాశారు. ఆళ్వారి యొక్క దివ్యమైన అనుభవము వీరి వ్యాఖ్యానంలో సుందరంగా వర్ణింపబడ్డాయి. ఇతర వ్యాఖ్యానములలో వీరి వ్యాఖ్యానము సరి సమానముగా ఉంటుంది. ఉదాహరణకి పెళ్ళాన్ 6,000 పడి వ్యాఖ్యానం చిన్నగానున్నా వీరి వ్యాఖ్యానం అక్కడ వివరణమును ఇస్తుంది. పెరివాచాన్ పిళ్ళై 24,000 పడి వ్యాఖ్యానము లేదా నంబిళ్ళై గారి 36,000 పడి వ్యాఖ్యానమును విస్తారంగానున్న అక్కడ వీరి వ్యాఖ్యానం చిన్నగా ఉండి వివరణ ఇస్తుంది. ఆళ్వార్ వారి వ్యాఖ్యానమును ఏదమిల్ అంటే నిష్కలమశంగా సంబోధించారు. అదేవిధంగా మామునులు వీరి వ్యాఖ్యానమును 12,000 పడిని నిష్కలమశమైనదిగా వివరిస్తారు. ఈ విధంగా వాదికేశర అళగేయ మనవాళజీయర్ యొక్క దివ్యమైన జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాల్ని పరిశీలించాం. భాగవత నిష్ట పరిపూర్ణంగా మునిగి పెరివాచాన్ పిళ్ళై మరియు నాయనారాచాన్ పిళ్ళైకి అత్యంత ప్రియ శిష్యులుగా ఉన్నారు. వారి యొక్క పాద పద్మాల దగ్గర మనకి అటువంటి నిష్ట రావాలని ప్రార్థిద్దాం. వాదికేశర అళగేయ మనవాళజీయర్ తనియన్ సుందర జామాతృముని ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోషణం. అడియేన్ రాణి రామానుజదాసి.